అబ్బా వెళ్ళగిరా బలే ఊరండి ఊళ్ళో కొత్తగా డాక్టర్ గారు వస్తున్నారంట గబగబా గీసేసి ఆడి పరిగెత్తాల ఏంటంట ఆయన గొప్పతనం ఆయన కాదండి ఆవిడి గోరు కత్తిలాగా ఉంటదంట ఏడి మొసలాడ అనందమ్మని ఆడిపోయాడబ్బా గ్రామ ప్రజలారా నా ఆత్మీయులారా ఆత్మబంధువులారా ఇన్నాళ్ళు విరోచనాలకి డోకులకి మందులిచ్చే డాక్టర్లు వచ్చారు తప్ప ఆపరేషన్ చేసే డాక్టర్లు ఇప్పటి వరకు మన ఊరికి రాలేదు కానీ బాబో ఇక్కడ కళ్ళు మండుతున్నాయి నువ్వు ఆపి ఆవిడ రమణం ఆ రమణం రమణండి ఆ వత్తనారు 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 మహాప్రజలారా నమస్కారం అదిరింది కన్నుచి తిరింది నా పేరు పుష్పలత పల్లెటూరి ప్రజల మీద ఉన్న ప్రేమతో పట్నం వదిలి నేను ఈ ఊరొచ్చాను మీలో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా తలుపు తట్టండి తెరుస్త పగలే కాదు రాత్రులేనా తట్టచ్చు బీదా బిక్కి ముసలి ముతక అనే తేడా లేదు నాకు అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తాను రేపటి నుంచి మలేరియా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను అందరూ వచ్చి ఇంజక్షన్లు చేయించుకోవాలి ఈ మందులు వాడండి అలాగేనమ్మా yes next రామ్మ వీళ్ళంతా మీ పిల్లలా ఫ్రెండ్స్ ఓహో ఇలా ఎవరికి బాగాలేదు నాకే ఏమిటి తబ్బు ఎవర్తో చెప్పరుగా చెప్పను చెప్పు నాకు మందు కావాలి వ్యాధి తెలియకుండా మందులా ఇవ్వడం నీకు జ్వరమా తలనొప్పా మరెందుకు మందు అడుగుతున్నా నాకు నాకు కడుపు అది పోవాలి నీకు పెళ్ళైందా ఓ ఇదిగా తాళిపొట్టు మీ ఆయన ఎవరు పంచాయతీ ఆఫీస్ గుమస్తా అదే పన్నులు సిల్ చేస్తాడు సాయి కృష్ణ ఆయనే ఓ సాయి వైఫా నువ్వు ఇలా కడుపు పొగట్టుకోవడానికి వచ్చావని మీ వారికి తెలుసా తెలుసు ఆయనే పంపారు ఎరా ఐ సి మీరంతా బయటికి వెళ్ళండి ఎందుకడని బయటికి పొమ్మంటున్నారు ఉండనివ్వండి నీకు ఇంజక్షన్ ఇవ్వాలిగా ఇస్తే బిడ్డ చచ్చిపోతుందా ఓ రే బయటికి వెళ్ళండి పదండి ఏం డాక్టర్ అర్జెంట్ గా రమణ కబురు చేశారట ఇప్పుడే మీ ఆవిడ అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది ఇంజక్షన్ ఇచ్చాను ఇంజక్షన్ ఇచ్చింది గర్భం పోవడానికి కాదు నిలవడానికి థాంక్యూ డాక్టర్ థాంక్యూ వెరీ మచ్ శుభవాణి పులియాటకు బయలుదేరతంటే పిల్లి మొక్క వేసుకుని నువ్వు ఎదురయ్యావింటరాకో చరిత్ర ఉంది దీన్ని పట్టుకుని ఈ మనిషికి ఇంకో చరిత్ర ఉంది మాకు చరిత్ర ఉందండి నీకు చరిత్ర ఎస్ కరెక్ట్ గా 20 సంవత్సరాల క్రితం ఫ్లాష్ బ్యాక్ అవును మన ఊరి పొలిమేరల్లో ఉని తిరుగుతుంది కనపడ్డ మేకల్ని ఆవుల్ని కరకర కరకర నవిలి మింగుతుంది అప్పుడు మా నాన్న ఇంతకంటే పెద్ద గడ్డ తీసుకుని వచ్చాడు అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు బాబు అమ్మ పొట్టలో ఉన్నా ఏంటి అమ్మ కడుపులో ఉన్నావా మరైతే బయట మీ నాన్న ఏటకి వెళ్తానంటే నీకెట్ట తెలిసిందానా నాది అభిమన్యు టైపు అడ్డు రాకుండా చెప్పింది విను మా నాన్న గన్ను తీసుకుని వేటకు బయలుదేరాడు మా అమ్మ నిండు గర్భిణని కూడా లెక్క చేయకుండా మా నాన్నని ఫాలో అయిపోయింది ఏంట్రా పులి గాండ్రింపు మా నాన్న చేతిలో గన్ను దన్నమని పేలింది గుండు మా అమ్మకు తగిలింది ఈ కాకెరుపు ఏంట్రా కాకెరుపు కాదు శిశువు ఆక్రందన అది నేనే అంటే నువ్వు పులికి పుట్టావు అనమాట కాదు చచ్చిపోయిన తల్లికి పుట్టా పులి పాలు తాగి బతికే అందుకే నేను పులిరాజునయ్యా నువ్వు చెప్పే ఈ కదంతా మేము నమ్మాలన్నమాట అంటే మరి నువ్వు పులిని చంపుతావు అంటే మేము నమ్మట్లేదా వారని అబ్బా నువ్వు కడుపులో ఉండి బయట సౌండ్లన్నీ విన్నాను అని చెప్తే నేను నమ్మాలి నేను పులిని చంపానంటే నువ్వు అమ్మవు బాబా పులి వచ్చిందండి ఎక్కడ పులి
ఐదో నెల అక్క నీ కడుపు పోలేదంట. డాక్టర్ అమ్మ నీకు దొంగ ఇంజక్షన్ ఇచ్చింది. నువ్వు బిడ్డను కనలేక చచ్చిపోవాలని చూస్తుంది. అసలు నువ్వు డాక్టరేనా? నన్ను ఎందుకు మోసం చేశావు? నువ్వు అమాయకురాలివి కనుక. కాదా, నన్ను చంపాలని పనిచేశావు. నేనా? అవును, అంతగా చంపాలనుకుంటే ఏదో ఇంజక్షన్ ఇచ్చి చంపిపోయావా? బిడ్డను మోసి కనీ చచ్చిపోయే కర్మ నాకెందుకు పట్టించావు? లేదు చిట్టి, నువ్వు పొరపాటు పడుతున్నావు. పొరపాటు కాదు, నేను చేస్తే నా మొగుడుతో కులకొచ్చని చూస్తున్నా చిట్టి. సావు మన చేతుల్లో లేదు చిట్టి. ఒక ఆడది తల్లి కావాలంటే ఎంతో అదృష్టవంతురాలై ఉండాలి. ఆ అదృష్టానికి నోచుకొని గొట్టాలి నేను. పెళ్ళి 5 ఏళ్ళైనా నాకు పిల్లలు పుట్టలేదని నా భర్త నన్ను వదిలేశాడు. ఆడదాని గర్భకోశం ప్రకృతిని సృష్టించే పవిత్రమైనదమ్మా. శవాలను కడుపులో దాచుకునే శ్మశానం కాదు. గొడ్రాలిగా బ్రతకాలని కోరుకుంటున్న నిన్ను నీ భర్త వదిలేస్తే ఏం చేస్తావు? భయపడకో, నీకు ఏ కష్టమో నష్టమో జరగకుండా పురుడు పోసే బాధ్యత నాది. నేను నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సోదర సోదరి మళ్ళారా, ఎంతో కష్టపడి ఈ ఏడాది మన ఊళ్ళో పిల్లలు పుట్టకుండా చేసిన మన బుల్లయ్య బుల్లమ్మలకి మన ఊరు తరఫున పెద్ద పెద్ద కప్పలు కప్పలు కాదు కప్పులు మన డాక్టర్ అమ్మ గారి మీద వేస్తున్నాం. రండి బాబు, రండి రండి అమ్మా. నమస్కారం. ఈ ఊరు పెద్దలంతా కలిసి మాకి సన్మానం చేస్తున్నందుకు మాకు చాలా. పెళ్లి కాకుండానే దీనికి వంతులు అవుతున్నాయంటే ఈడేదో దీన్ని కిరికిరి చేసి ఉంటాడు. డాక్టర్ అమ్మ గారు దాన్ని పరీక్షించండి. రండి అమ్మగారు, రండి. అంటే ఇంకేంటి, బుల్లమ్మకి కడుపు అన్నమాట. ఊళ్ళో వాళ్ళెవరికి కడుపులు రాకుండా చేసి పెళ్లి కాకుండానే వీరు దీనికి కడుపు చేశాడనమాట. ఇది న్యాయమేనా? ఇంకా చూస్తారంటే వచ్చి నాకు భయంగా ఉంది. ఈ ఒళ్ళో తలపెట్టి పడుకోనా? రామ్మా, నేను చచ్చిపోయినట్టు కలొచ్చింది నాన్న. అవన్నీ ఒట్టి భయాలమ్మా. లేదు నాన్న,
పొత్తిన కుడి దగ్గర ఎర్రపూ పడింది ఎర్రపూ పడితే చచ్చిపోతారంటగా నీకెవరో తప్పు చెప్పారమ్మా ఎర్రపూ పడితే ఏం జరుగుతుందో తెలుసా నీకు ఎర్రటి పండంటి బిడ్డ పుడతాడు నన్ను తాత అంటాడు నిన్ను అమ్మా అని పిలుస్తాడు